మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లించుకుంటున్నాను. ఈ దినమున మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన సజీవుడానికి స్తోత్రములు. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, ఆరాధనలో, బలారాధనలో మహిమ పొందిన మీరు ఈ సమయంలో వాక్యం ద్వారా కూడా మీరు మహిమ పొందండి. మీ మాటలు మా జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమున్న తండ్రి, మీ మాట ద్వారానే మేము బ్రతుకుతాం. నీ మాటలో పునరుద్ధానపు శక్తి ఉంది, స్వస్థత ఉంది. నీ మాట ద్వారా మేము బాగుపడతాం. అటువంటి దివ్యమైన మాటల చేత ఈ దినము నాతో మాతో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులు, అర్థం చేసుకునే మనస్సు, ఏకీభవించే హృదయము మాకు దయచేయండి. నీ పరలోకపు వాక్యపు ఆశీర్వాదముల చేత చేరి వచ్చిన మా అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నిన్ను గురించిన ప్రత్యక్షతలు మేము పొందుకున్నట్లు మీరు కృప చూపించి సహాయము దయచేయండి. నీ దాసుడను, అల్పుడన యోగ్యుడను, నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని నన్ను వాడుకునండి. నాతో కూడా మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవుడా, మీ సహాయము కోరుకుంటూ, మీ నడిపింపు కోరుకుంటూ తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ, మా ప్రభును మా రక్షకుడైన యేసు నామములు స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయ. మొదటి సమయలు గ్రంథము 2వ అధ్యాయము, మొదటి సమయలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం, 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఈరోజు మనము ధ్యానము చేసుకుంటున్న అంశము సమస్తమును ఎరిగిన దేవుడు. సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడి గురించి ఈ మొదటి సమయలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏమిటి అని అంటే, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఈ లోకము చాలా పెద్దది, ఈ లోకము చాలా పెద్దది. మనము ఈ లోకములో ఎలాంటి వారం అని అంటే, ఒక సముద్రములో ఒక నీటి బిందువు లాంటి వారం, ఒక నీటి చుక్క లాంటి వారం. సముద్రంలో నుండి ఒక నీటి చుక్కను తీస్తే సముద్రానికి ఏమన్నా కొదవ ఉంటుందా? ఏమి ఉండదు. మనము అలాంటి వారము. మనకున్న పరిమితులు, మనకున్న జ్ఞానము, మనము ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే, మనము బావిలో కప్పలాంటి వాళ్ళమే. కప్ప అనుకుంటుందంట, ఆ బావి లోకం అనుకుంటుందంట. కానీ ఆ బావి బయట చాలా లోకం ఉంది, చాలా ప్రపంచం ఉంది. మనకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మనకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బైబిల్ని మనము రక్షణ పొందుకుంటున్న దినము నుండి, ఇప్పటి వరకు ధ్యానం చేస్తున్నప్పటికీ, ఇన్ని సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా మనకు తెలియాల్సింది ఇందులో చాలా ఉంది. మీకు ఇదివరకు చెప్పాను, యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏమిటి అని అంటే, మరి దేవుని క్రియలన్నీ, దేవుని మాటలన్నీ కూడా కేవలము మిక్కిలి గుసగుసలాంటివే అని అంటున్నాడు. ఈ గుసగుస లాంటి మాటలే మనము ధ్యానము చేయడానికి చాలా అవస్థలు పడుతున్నాం, నేర్చుకోవడానికి చాలా తిప్పలు పడుతున్నాం, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మన జీవితము మనకు సరిపోదు, ఎన్ని యుగాలైనప్పటికీ కూడా సరిపోదు అది. అలాంటి అనంత జ్ఞానియగు దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు అని అంటున్నాడు. ఆయన ఎంత జ్ఞాని అనంటే, నీ క్రియలన్నిటినీ పరీక్షిస్తున్నాడు, నీ క్రియలన్నిటినీ కూడా పరీక్షిస్తున్నాడు. తర్వాత మనం 139వ కీర్తనలో ఆ విషయాలన్నీ కూడా ధ్యానం చేస్తాం. దేవుడు ఏమై ఉన్నాడో, మరి పోయిన వారం మనం ధ్యానము చేసుకున్నాం, మార్పు లేనివాడు అని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఆల్ నోయింగ్ గాడ్ అంటే సమస్తమును ఎరిగిన దేవుణ్ణి మనము ధ్యానం చేయబోతున్నాం. మొదటి యోహాను
పత్రిక 3:19-20 మొదటి యోహాను పత్రిక 3:19-20 ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందము అని అంటున్నాడు. దేవుడంట మన హృదయము కంటే గొప్పవాడు, అధికుడు, ఆయన సమస్తమును ఎరిగి ఉన్నవాడు. మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేస్తుందో, ఈ మన హృదయం మనం అనుకుంటాము ఇది నాది నా హృదయం అని అనుకుంటాం, కానీ నీ హృదయం చేసేది ఏంటో తెలుసా? నీ మీద దోషారోపణ చేస్తుంది, నీ మీద నేరారోపణ చేస్తుంది. ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందము అని అంటున్నాడు. మన హృదయము కంటే దేవుడు అధికుడై ఉన్నాడు అని అంటున్నాడు. అంటే దేవునితో మనం పోల్చుకుంటే మన హృదయం ఎలాంటిది అని అంటే ఒక నీటి చుక్క లాంటిది సముద్రములో. ఆయన అనంత జ్ఞాని, ఇంతే జ్ఞాని. మనుషుల జ్ఞానము ఎలాగునా కొలుస్తారంటే ఐక్యూతో కొలుస్తారు. ఈయనకి ఎంత ఐక్యూ ఉంది, ఆయనకు అంత ఐక్యూ ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కువ ఐక్యూ కలిగిన వారు ఎవరున్నారని అంటే ఐన్స్టీన్. ఇక ఆయనకంటే ఆయన హృదయం లేకుంటే ఆయన బుర్ర కంటే ఎక్కువ బుర్ర ఉన్న వాళ్ళు ఎవరు లేరు అని ప్రపంచం తీర్మానం చేసింది. కానీ దేవుని దృష్టిలో ఐన్స్టీన్ ఒక చుక్క లాంటి వాడు, దేవుడేమో అనంత జ్ఞాని. ఐన్స్టీన్ కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితిని దాటి వెళ్ళలేడు. కానీ మన దేవుడు పరిమితి లేనివాడు. ఆయన పరిశుద్ధతలో కూడా ఏమని రాస్తుందంటే సరిహద్దులు లేని పరిశుద్ధత కలిగిన వాడు. మనకు కొంతవరకే మనం పరిశుద్ధులం, కానీ దేవుడు సరిహద్దులు లేని పరిశుద్ధత కలిగిన వాడు. 147వ కీర్తన 5వ వచనంలో మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని అంటున్నాడు. ఆయన జ్ఞానకు ఏం లేదంట, మితి అంటే పరిమితి లేదు, అనంతుడు. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని అంటున్నాడు. ఇప్పుడు నేను మీరిక్కడ ఉన్నారు కాబట్టే నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను, అవునా కదా? మీరిక్కడ ఉన్నారు కాబట్టే నన్ను చూడగలుగుతున్నారు. మనము ఇక్కడుండి వేరే ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నామా? మీ ఇంట్లో నేను చూడగలుగుతున్నానా? చూడగలుగుతున్నామని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చినాయి కదా, ఫోన్ ఓపెన్ చేస్తే ఇంట్లో ఏం జరుగుతుందో చూడొచ్చు. కానీ అది పరిమితి, ఇంటి వరకే పరిమితి, నీ సొంత మనుషుల వరకే పరిమితి. ఇంట్లో నీ కుమారుడు ఏం చేస్తున్నాడు, నీ భర్త ఏం చేస్తున్నాడు, నీ భార్య ఏం చేస్తుంది, నీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఇలాగున సెక్యూరిటీ పర్పస్గా కొంత పరిమితి మాత్రమే మనకుంది. కానీ దేవుడంట యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదను ఉండును అని అంటున్నాడు. అంటే ఆయన కన్నులకు మరుగై ఉన్నది ఏమీ లేదు. ఈ భూమి మీద ఏమి ఉన్నాయో అవి ఆయనకు కనపడుతున్నాయి, ఈ భూమి కింద కూడా ఏమున్నాయో ఆయనకి కనపడుతున్నాయి. ఈ భూమి అడ్డు రావట్లేదు ఆయన కన్నులకి. సొరుగులో ఉన్న కుందేలును కూడా చూడగలడు, నీళ్ళ లోపల ఉన్న చేపను కూడా చూడగలడు. పాతాళంలో ఎవరున్నారో ఆయనకు తెలుసు. అన్నీ ఎరిగిన వాడు, ప్రతి స్థలము మీద ఉండును. చెడ్డవారిని చూస్తున్నాడంట, మంచివారిని కూడా చూస్తున్నాడు. నువ్వు చెడ్డవాడివా మంచివాడివా నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి మాత్రము ఖచ్చితంగా తెలుసు. ఆయన కన్నులే ఒక స్కానింగ్ మిషన్. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు పరిశుద్ధులు, ఎవరు అపరిశుద్ధులు, ఎవరు నీతిమంతులు, ఎవరు అనీతిమంతులు, ఎవరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి లేరో, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఈరోజు 3 విషయాలు మనము 139వ కీర్తనలో నేర్చుకొనబోతున్నాం.
139వ కీర్తనలో నేర్చుకొనబోతున్నాం. మొట్టమొదటిది ఏమిటి అని అంటే, మనము దేవునికి సంపూర్తిగా తెలుసు. దేవుడు మనలను పూర్తిగా ఎరుగును. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఏక శరీరమని వాక్యం తెలియజేస్తుంది. ఏక శరీరమైన భార్యాభర్తల మధ్యలోనే భర్త గురించి తెలియని విషయాలు భార్యకు ఉంటాయి, భార్య గురించి తెలియని విషయాలు భర్తకు ఉంటాయి. అన్నీ చెప్తారా? అన్నీ చెప్తారా? ఎందుకు మనం ఆదికాండంలో అబ్రహాం విషయంలో కూడా మనం చూసుకున్నాం కదా, అబ్రహాము మరి దేవుడు కుమారుడైన ఇస్సాకును బలివ్వమంటే అబ్రహాము భార్యతో చెప్పాడా? చెప్పలేదు. కొన్ని విషయాలు భార్య భర్త ఇద్దరికి ఒకరికి సంబంధించిన విషయాలు ఒకరికి తెలియవు. స్నేహితుల గురించి మాట్లాడుతుంది లోకం. స్నేహితుల దగ్గర తెరిచిన పుస్తకము అని అంటారు. తల్లిదండ్రుల దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర చెప్పని విషయాలన్నీ కూడా స్నేహితుడి దగ్గర చెప్తారు అని అంటారు. కానీ నిజమేనా ఇది? స్నేహితుడి దగ్గర అన్నీ చెబుతారా? ఉదాహరణగా చెప్దాం, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, నా స్నేహితుడికి చెప్తానా? నేను స్వార్థం పనిచేయదు అక్కడ? పనిచేస్తుంది. కానీ దేవుడికి అని అంట, నీ గురించి నా గురించి పూర్తిగా తెలుసు. 139వ కీర్తన మొదటి 6 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి 6 వచనాలు, నీ గురించి నా గురించి పూర్తిగా దేవునికి తెలుసు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. దీంట్లో మొట్టమొదటి అంశం ఏమిటి అని అంటే, మనము నేర్చుకుంటున్న అంశము, మొదటి అంశము హెడ్డింగ్ ఏమిటి అని అంటే, దేవుడికి సమస్తము తెలుసు నీ గురించి నా గురించి. అందులో మొదటిది ఏమిటి అని అంటే, మనం ఏం చేస్తామో ఆయనకు తెలుసంట. చూడండి, మొదటి వచనంలో ఆయన ఎలా తెలుసుకున్నాడంట, పరిశోధించి తెలుసుకున్నాడు. నిన్ను ఎగ్జామిన్ చేశాడు, నిన్ను బాగా పరిశోధించాడు. నీ గురించి ప్రతి విషయం ఆయనకు తెలుసు. నీ గురించి ప్రతి విషయము ఆయనకు తెలుసు. పరిశోధించాడు కాబట్టి నీకు ఆయన గురించి, ఆయన నీ గురించి బాగా తెలుసు. నువ్వేం చేస్తావో, నేను కూర్చుండుట, 2వ వచనం, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. మిడత ఒక గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మిడత అది ఒక దగ్గర వాలినప్పుడు మనం చూసామనుకోండి దాన్ని, అది ఎటెగురుతుందో మనము ఊహించగలమా? ఊహించగలమా? ఊహించలేం. కానీ దేవునికి తెలుసు అది ఎటు ఎగురుతుందో, ఎక్కడ వాలుతుందో అది దేవునికి తెలుసు. అంతెందుకు, ఒక మనిషి లేచిన తర్వాత ఎటు వెళ్తాడో ఇంకొక మనిషికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో, ఎలా కూర్చుంటున్నావో, ఏ ఉద్దేశంతో కూర్చుంటున్నావో, నువ్వు ఎక్కడ లెగుస్తున్నావో, ఎటు వెళ్తున్నావో అన్నీ దేవునికి తెలుసు. మొదటి కీర్తనలో మనకు తెలుసు కదా, మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుంటున్నావా, లేకుంటే నీతిమంతులు కూర్చుంటున్న చోట కూర్చుంటున్నావా? ఇవన్నీ నీకు తెలియకపోవచ్చేమో, నీ భర్తకు తెలియకపోవచ్చేమో, నీ భార్యకు తెలియకపోవచ్చేమో, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చేమో, నీ గురువులకు తెలియకపోవచ్చేమో, కానీ దేవునికి సమస్తము తెలుసు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనములో, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనములో, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. నీ మార్గములన్నీ కూడా
ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసు. ఒక భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు భార్యతో చెప్పేది ఒకటి, కానీ బయటకు వెళ్ళేది మరొక చోటకి. ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉన్నప్పుడు కొంచెం భయం ఉండేది, అర్థమైందా మీకు? ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నప్పుడు కొంచెం భయం ఉండేది. ఎందుకనంటే ల్యాండ్ ఫోన్, ల్యాండ్ లైన్ ఫోన్ అక్కడే ఉంటుంది కాబట్టి నువ్వు అక్కడ ఉంటే ఎక్కడ ల్యాండ్ ఫోన్ ఉందో అక్కడ ఉన్నట్టే. ఆఫీస్కి ఫోన్ చేస్తే ల్యాండ్ లైన్ అక్కడ ఉంటుంది కాబట్టి నువ్వు అక్కడ ఎత్తి మాట్లాడితే ఇదిగో నా భర్త ఆఫీస్లోనే ఉన్నాడని అర్థమయ్యేది. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మనం ఎక్కడో ఉండి నేను ఆఫీస్లోనే ఉన్నానని అంటున్నారు. భార్యకు తెలియకపోవచ్చు నువ్వు ఎక్కడున్నావో, భర్తకు తెలియకపోవచ్చు ఎక్కడున్నావో, పిల్లలు స్కూల్ కానీ కాలేజ్ కానీ వెళ్తున్నారు కానీ వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలియకపోవచ్చు. కానీ నీ మార్గములు యెహోవా ఎరుగును, నీ నడతలన్నిటినీ ఆయన గుర్తించును అని అంటున్నా. జాగ్రత్త సుమ. టెక్నాలజీని మంచిగానే ఉపయోగించాలి కానీ చెడ్డగా ఉపయోగించకూడదు. నీ నడత, నీ మార్గములు దేవునికి బాగా తెలుసు. రెండవది ఏమిటనంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావో కూడా దేవునికి తెలుసు. రెండవ వచనంలో రెండవ భాగం, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. అంటే అసలు నువ్వు ఏమనాలనుకుంటున్నావో అది నీ మనస్సుకు రాకముందే అని అంటున్నాడు, వచ్చిన తర్వాత కాదు. అర్థమైందా? మనము మన నోటి నుండి పలికిన తర్వాత నువ్వు ఇలా అంటావని అనుకున్నాను అని అంటాం మనం. అసలు అలాంటి ఆలోచనే నీకు రాకముందు దేవుడు చెబుతున్నాడు, నాకు తలంపు పుట్టకముందే, అంటే నీకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు అని అంటున్నాడు. ఇదిగో నేను ఇక్కడికి వెళ్తాను అనే ఆలోచన నాకు రాకముందే నేను ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన చేయబోతున్నానో దేవునికి తెలుసు అంట. బైబిల్ గ్రంథంలో అలాగున ఎవరెవరి ఆలోచనలు ఏంటో ఇవన్నీ కూడా దేవునికి ముందే తెలుసు, ముందే గ్రహించాడు. ఆదాము గురించి తెలుసు, హవ్వ గురించి తెలుసు, అబ్రహాము గురించి తెలుసు, నోవా గురించి తెలుసు, అందరి గురించి తెలుసు. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అని అంటున్నాడు. నా మనసులో, నా మెదడులో, నా మైండ్లో, నా హృదయములో తలంపు పుట్టకముందే ఎరిగి ఉన్న దేవుడు హృదయమును పరిశోధించువాడు, అంతరింద్రియములను పరీక్షించువాడు అని అంటున్నాడు. జాగ్రత్త సుమ, మన నడత విషయములో, మన నడక విషయములో, మన తలంపుల విషయములో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. 3వ వచనంలో అంటాడు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసు, నేను ఎక్కడ పడుకుంటున్నానో కూడా తెలుసు. మరల చెప్తున్నాను, ఈ విషయాలు నీవు ప్రేమించే నీ భర్త, నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలకి ఎవరికి తెలియకపోవచ్చేమో, దేవునికి బాగా తెలుసు. ఎందుకనంటే హోషే గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, 11వ అధ్యాయం 3వ వచనం, హోషే గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకుని వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైన అను సంగతి వారికి మనస్సును పట్టలేదు. ఇప్పుడు ఎలాగుంటుందంటే దేవుడు మనకు నడక నేర్పాడు, ఇప్పుడు మనము దేవునికే బోధించే వాళ్ళమైనట్టు అయిపోతున్నాం. దేవుడు మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించాడు, మనకు నడక నేర్పించాడు, ఇప్పుడు మనం దేవుడికే బోధ చేసే పరిస్థితికి వచ్చారు. నీకు నడక నేర్పిన వాడు నువ్వు ఎలా నడుస్తావో దేవుడికి తెలియదా? నీకు మాటనిచ్చిన వాడు నీవు ఏం మాట్లాడుతావు ఆయనకు తెలియదా? నీకు చెవినిచ్చిన వాడు నువ్వేం వింటున్నావు ఆయనకు తెలియదా?
నీకు చేతులనిచ్చిన వాడు నువ్వేం చేస్తావో ఆయనకు తెలియదా? బిలాము గురించి సంఖ్యాకాండంలో ఒక మాట అంటున్నాడు, 22:32. సంఖ్యాకాండం 22:32, యెహోవా దూతయు, ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని అని అంటాడు. బిలాము తనకు గాడిదను ముమ్మారు కొడతాడు, 3 సార్లు కొడతాడు. దేవుని దృష్టిలో ఆ నడత విపరీతమైనది అని అంటున్నాడు. దేవుడు ఉన్నాడు అక్కడ, కానీ చూస్తున్నాడు. ఆయన కంటికి మరుగై ఉన్నది ఏమీ లేదు. మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని కూడా చూస్తున్నాడు. భూమి మీద బిలాము ఏం చేస్తున్నాడో దేవుడు చూస్తున్నాడు. నీ నడత నా ఎదుట. మొదటిది ధనం కోసం ఆశపడ్డాడు, 2వది ఇస్రాయేల్ని శపించడానికి ఇష్టపడ్డాడు, 3వది గాడిదను కొడుతున్నాడు. ఈ నడతంతా కూడా దేవుడు చూస్తున్నాడు. అది ఇక్కడ చేసి ఉండొచ్చు, కానీ ఎవరి ఎదుట చేసినట్టు దేవుని ఎదుట చేసినట్టు. తప్పిపోయిన కుమారుడు బయటికి వెళ్ళిపోయాడు, ఆస్తంతా తీసుకొని దుర్వ్యాపారం చేశాడు, పోగొట్టుకున్నాడు. బుద్ధి వచ్చింది, తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చెప్దామనుకున్నాడు, నేను పరలోకం ఎదుటను నా తండ్రి ఎదుటను నేను పాపము చేసి తిని, పరలోకమునకు విరోధముగా తండ్రికి విరోధముగా పాపము చేసి తిని అని అంటున్నాడు. అంటే గ్రహించింది ఏంటి తప్పిపోయిన కుమారుడు, నేను చేసిన తప్పు, నా నడత, నా నడక, నా పడక, నా ఆలోచనలు అన్నీ కూడా దేవుడు మొదట చూస్తున్నాడు కాబట్టి పరలోకమునకు విరోధముగా ముందు సంబోధించాడు. నువ్వేం చేస్తున్నా దేవుని ఎదుట చేస్తున్నావన్న సంగతిని మర్చిపోకూడదు. ఒక గాడిదను కొడితే దేవుడికేంటి? కానీ దాని వెనకాల కారణాలన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, బిలాము నీ నడత నా ఎదుట విపరీతమైనదిగా ఉన్నది కాబట్టి నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని అని అంటున్నాడు. నువ్వు ఏం చేస్తున్నా దేవునికి విరోధముగా మాత్రం చేయకూడదు. ఎందుకనంటే నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకోవద్దు, దేవుడు చూస్తున్నాడు. సొలొమోను గురించి కూడా దేవుడు చెబుతున్న మాట, 1 రాజుల గ్రంథం 11:6. సొలొమోను కూడా తప్పించుకోలేకపోయాడు దేవుని దగ్గర నుండి. ఈ భూమి మీద ఎవరు జ్ఞానము కలిగిన వాడు అని అంటే సొలొమోను. ఈ భూమి మీద మనుషుల్లో దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, సొలొమోను కంటే ముందు కానీ సొలొమోను కంటే తర్వాత కానీ ఎవరును సొలొమోను లాంటి వారు ఎవరు ఉండరని సాక్ష్యం ఇచ్చాడు. కానీ అతడు ఏం చేశాడు, 1 రాజుల గ్రంథం 11:6, ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను ప్రార్థన చేస్తాడు, ఇంత గొప్ప జనమైన నీ జనానిని న్యాయము తీర్చుటకు నాకు శక్తి చాలదు, జ్ఞానముకు సరిపోదు, నీ జ్ఞానం నాకు దయచేయమని అంటే దేవుని దృష్టిలో ఆ ప్రార్థన మంచిది గనక దేవుడు జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యాలు కూడా ఇస్తాడు. నీ శత్రువుల ప్రాణములు కూడా అడగలేదు కాబట్టి నీకు సమాధానం ఉంటుందని చెప్పి జ్ఞానం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. అలాంటి సొలొమోను విపరీతముగా వివాహాలు చేసుకొని అన్య స్త్రీలను వివాహాలు చేసుకొని, ఎందుకో తెలుసా, ఈయన శత్రువుల స్థావరంలో నుండి లేదంటే శత్రువుల రాజ్యములో నుండి స్త్రీని తీసుకొని వస్తే ఇప్పుడు ఆ రాజ్యానికి ఇతడు అల్లుడు అవుతాడు కాబట్టి వాళ్ళు యుద్ధము చేయరు అన్న ఉద్దేశముతో ప్రతి అన్య స్త్రీలను అన్య రాజుల స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు, నా యజమానుడా, నా భర్త, నా మొగుడా, దా పూజ చేద్దాం దా, అన్య దేవతలకని బలిపీఠాలు కట్టించారు, ఆరాధనలు చేయించారు. దేవుడు చూడకుండా ఉన్నాడా అంటున్నాడు. నా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించలేదు.
ముప్పై ఏడవ కీర్తన ఇరవై మూడవ వచనం. ముప్పై ఏడవ కీర్తన ఇరవై మూడవ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. నీ ప్రవర్తనను చూసి దేవుడు ఆనందించేలాగా ఉండాలంట. సొలొమోను విషయంలో బాధపడ్డాడు, బిలాము విషయంలో దేవుడు బాధపడ్డాడు. నూట పంతొమ్మిదవ కీర్తనలో, నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచనం, ఇరవై తొమ్మిదవ వచనం. కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయు. నీకు ఉపదేశం ఉంటే కపటపు నడత దూరం అవుతుంది. నువ్వు ఉపదేశాన్ని అంగీకరించట్లేదు, ఉపదేశాన్ని వినడానికి ఇష్టపడట్లేదు. వచ్చామా అంటే వస్తున్నారు కొంతమంది, విన్నామా అంటే వింటున్నారు, ఉపదేశాన్ని అంగీకరించట్లేదు, ఉపదేశముతో ఏకీభవించట్లేదు. నువ్వు ఉపదేశముతో ఏకీభవిస్తే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో ఆ రకంగానే నీ చూపు ఉంటుంది, ఆ రకంగానే నీ ఆలోచన ఉంటుంది, ఆ రకంగానే నీ నడత ఉంటుంది. కపటపు నడత, దేవుని ముందు ఒక రకంగా, దేవుని వెనక ఒక రకంగా, లేకుంటే సేవకుని ముందు ఒక రకంగా, సేవకుని వెనక ఒక రకంగా, మందిరములో ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా. ఒక ఆయన అన్నాడు తన భార్య గురించి, అది హిందీలో చెప్తే బాగుంటుంది, మేరా పత్ని మందిరమే దూత్ హై ఘర్ మే భూత్ హై అని అన్నాడు. అంటే తన భార్య మందిరములో దేవుని దూతలాగా ఉంటుందంట, ఇంట్లో భూతంలాగా ఉంటుందంట. నేను మందిరంలో దూతలాగా నటించినా దేవుడు చూస్తున్నాడు, ఇంట్లో భూతంలాగా ప్రవర్తించినా కూడా దేవుడు చూస్తున్నాడు. నీ ప్రవర్తన చూసి ఆనందిస్తున్నాడా, నీ ప్రవర్తన చూసి బాధపడుతున్నాడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మొదటిదేంటి, మొదటిదేంటి, మనము ఏం చేస్తున్నామో దేవునికి తెలుసు. రెండవది, మనం ఏం ఆలోచన చేస్తున్నామో దేవునికి తెలుసు. మూడవది, మనం ఎక్కడికి వెళ్తున్నామో దేవునికి తెలుసు. నాలుగవది, మనం ఏం మాట్లాడుతున్నామో కూడా దేవునికి తెలుసు. నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనం, నాలుగవ వచనం. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఇంతకుముందు అసలు ఆలోచన పుట్టకముందే నువ్వు ఏం ఆలోచన చేయబోతున్నావో కూడా దేవునికి తెలుసు. ఇప్పుడేమంటున్నాడంటే మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అని అంటున్నాడు. మత్తయి సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో, మత్తయి సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును అని అంటున్నాడు. ప్రతి వ్యర్థమైన మాట, నీ దేవుని గురించిన వ్యర్థమైన మాటే కావచ్చు, నీ సేవకుని గురించిన వ్యర్థమైన మాట కావచ్చు, నీ సహోదరుడి గురించి మాట్లాడిన వ్యర్థమైన మాట కావచ్చు, విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును అని అంటున్నాడు. ఇప్పుడు నా ముందు మాట్లాడితే అయ్యో నా గురించి ఇలా మాట్లాడారు అని అనుకుంటాను, నా వెనక మాట్లాడారు అనుకోండి నాకేమీ తెలియదు. కానీ దేవునికి తెలుసా? దేవుడి గురించి మాట్లాడినా, సేవకుడి గురించి మాట్లాడినా, సంఘం గురించి మాట్లాడినా, సంఘ సహోదరుడి గురించి మాట్లాడినా, సహోదరి గురించి మాట్లాడినా ఆయనకు అంతా తెలుసు. ఇళ్ళల్లో సేవకుల గురించి మీటింగ్లు పెట్టుకునే పరిస్థితి చాలా ఇళ్ళల్లో ఉంటుంది, నాకు తెలుసు. అది సేవకులకు మాకు బాగా తెలుసు, ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా అన్నాడు, అలాగన్నాడు అని చెప్పి. నేను వినకపోవచ్చు, ఈ లోకంలో ఏ సేవకుడైనా వినకపోవచ్చు, కానీ దేవుడు వింటున్నాడు. విమర్శ దినం ఉంది, లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవరి గురించైనా సరే, అది ఒక పనికి మాలిన మాట నువ్వు మాట్లాడుతున్నావు అంటే
లెక్క. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఉంది కాబట్టి విమర్శన దినం వరకు ఆపుతున్నాడు. అదే పాత నిబంధనలు ఏమైంది, మిర్యాముకి ఏమైంది, పనికిమాలిన మాట మాట్లాడితే మిర్యాను మిర్యాముకి అహరోనికి ఏమైంది చెప్పాలా, మీ నోటితో చెప్పాలా, ఏమొచ్చింది, కుష్ఠరోగం వచ్చింది ఆన్ ది స్పాట్. ఇప్పుడు క్రొత్త నిబంధనల కాలంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నీకేం అనిపించట్లేదు కాబట్టి మాటి మాటికి మాట్లాడుతున్నావు, నీకేమి దెబ్బ తగలట్టు కావట్లేదు కాబట్టి నువ్వు మాటి మాటికి మాట్లాడుతున్నావు. కానీ ఒక దినం ఉంది కదా, ఫైనల్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ దినమున తేల్చబడుతుంది మన పని. నాలుక ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, ఆ నాలుక ద్వారా మాట్లాడే ప్రతి మాటకి ఒక లెక్క అప్పచెప్పుకోవాల్సింది మనం. నోరు ఉంది కదా అని చెప్పి అంటారు కదా, నోరు పారేసుకోవద్దు అని అంటారు, అంటే నోటిని ఎక్కడన్నా రోడ్డు మీద పడేస్తామా మనము, ఇతరుల మీద పడేస్తున్నాం మన నోరు. ఈ ప్రార్థన చేసే నోరే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇది సరైనది కాదు. నీ నోట మాట పలుకకు ముందే, అంటే మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అని అనుకుంటున్నావు. పోనీ మనమేమన్నంత పరిశుద్ధులమా అంటే అది కాదే. ప్రభువు నన్ను అన్నాడు అని అంటే దానికి ఒక అర్థం ఉంది, అవునా కాదా? ప్రభువు నా గురించి మాట్లాడాడు అని అంటే దానికి అర్థం ఉంది, ఎందుకంటే ఆయన లాంటి వాడు లేడు, ఆయన లాంటి నీతిమంతుడు ఒకడు లేరు, ఆయన దేవుడు నన్ను సృష్టించిన వాడు. కానీ మనం ఏ పాటి వారము, ఆయన ముందు మనం ఏ పాటి వారము, ఇది ఆలోచన చేసుకోవాలి. దుమ్ము వంటి వారము, ధూళి వంటి వారము, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి బుడగలాంటి వారము, మనం ఎందుకు మన నోరు పాడు చేసుకోవాలి? లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, నోరు బాగుంటేనంట ఊరు బాగుంటుంది. అసలు ఊరు సంగతి పక్కన పెట్టండి, నీ నోరు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. నీ నోరు బాగలేకపోతే నీ జీవితమే నీ హృదయంలో కలవరం ఉంటుంది, మంట ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది. ఇవన్నీ నీ ఆరోగ్యానికి మంచిది కాదు, నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, నీ శరీరానికి కూడా మంచిది కాదు. ఏం పలకాలో అది పలుకుటకు జాగ్రత్త పడాలి. వినుటకు వేగురపడుడి అని అన్నాడు, మాట్లాడుటకు వేగురపడుడి అని అనలేదు, వినుటకు వేగురపడుడి అని అన్నాడు. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటకు, ప్రతి మాట నువ్వు అన్నా సరే, ఆహా అన్నా సరే, ఓహో అన్నా సరే, అయ్యో అన్నా సరే, ఏదన్నా సరే దానికి నువ్వు లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. అందున మనము దేవుని బిడ్డలముగా ఉంటున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా పలికిన మాటలు కానీ సేవకునికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడినప్పటికీ, సేవకుల కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ, సంఘ బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడితే కూడా మనం లెక్కప్ప చెప్పవలసి ఉంటుంది. దేవుడు చూస్తున్నాడు. అహరోను ప్రధాన యాజకుడు, ఆయనను సైతం వదిలిపెట్టలేదు. మిరియాం మోషేకి అక్క, ఆమెను సైతం వదిలిపెట్టలేదు. ఆఫ్టర్ ఆల్ మనమెంత, మనమేమన్నా సేవ చేస్తున్నామా లేదే, మనం ఏ పాటి వారము. ఐదవది, మనకి ఏమి అవసరం ఉందో అది దేవునికి బాగా తెలుసు. సమస్తమును ఎరిగిన వాడు మనకు ఏమి అవసరం ఉందో ఆయనకు బాగా తెలుసు. 139వ కీర్తన 5వ వచనం, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఆయన నా ముందున్నాడు, నా వెనుకున్నాడు, నా పక్కనున్నాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన ఆశీర్వదించే హస్తము నా మీద ఉంది. నా అవసరతలన్నీ కూడా ఆ చెయ్యి తీరుస్తుంది. ఎజ్రా పుస్తకము 8వ అధ్యాయం 22వ వచనం, ఎజ్రా పుస్తకము 8వ అధ్యాయం 22వ వచనం, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. కానీ ఆ తర్వాత వేరే సంగతి, ఇక్కడ మనకు కావలసిన అంశం అదే.
మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండను. ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఈ వచనంలో. ఆ వచనం మొత్తం పూర్తిగా చదివితే అదే చెయ్యి ఆశీర్వాదకరముగా ఉంటుంది, అదే చెయ్యి విరోధముగా ఉంటుంది. దేవుని ప్రజల పట్ల దేవుని చెయ్యి దేవుని ప్రజల శత్రువులకు విరోధముగా పనిచేసింది. అవునా కాదా? పాత నిబంధనలో వీళ్ళు యుద్ధాలకు వెళ్ళినప్పుడల్లా కూడా దేవుని హస్తము యుద్ధం చేసింది, ఇశ్రాయేలుల శత్రువులకు విరోధముగా దేవుని చెయ్యి పనిచేసింది. అదే చెయ్యి తన ప్రజలను ఆశీర్వదిస్తుంది. నీకేం కావాలో దేవునికి తెలుసు. ఎందుకనంటే ఆయన నీ ముందున్నాడు, నీ వెనకున్నాడు. మనమైతే ముందే ఉండగలుగుతాము, లేకపోతే వెనకనన్నా ఉండగలుగుతాం. కానీ మనము ఒక వ్యక్తికి చుట్టూ ఉండలేం. ఒకవేళ ఉన్నా దేవుడు చూసినట్టుగా, దేవుడు అవసరతలు తీర్చినట్టుగా మనము మన వారి గురించిన అవసరతలు మనము తీర్చలేం. కాబట్టి మనము గుర్తించాల్సిన విషయం ఏంటంటే దేవునికి మనం ఏం చేస్తున్నామో తెలుసు, దేవునికి మనం ఏం ఆలోచన చేస్తున్నామో తెలుసు, మనం ఎక్కడికి వెళ్తున్నామో దేవునికి తెలుసు, మనం ఏం మాట్లాడుతున్నామో దేవునికి తెలుసు, ఐదవది మనకేం కావాలో కూడా దేవునికి తెలుసు. దీని విషయమై దావీదు ఏమంటున్నాడంటే 139వ కీర్తన 6వ వచనంలో ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము అది నాకందదు. ఇట్టి తెలివి నాకు మించినది అంటే దేవుడికి తెలివి ఉంది, దేవుడికి జ్ఞానం ఉంది, అది నాకు అందట్లేదు. చెప్పాను కదా యోబు గ్రంథంలో గుసగుసలే. ఇది ఆలోచన చేస్తే ఇది అసాధ్యం. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా మైండ్లో ఏముందో కూడా మనిషి తెలుసుకోలేకపోతున్నాడు, హృదయంలో ఏముందో మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. మనిషి చంద్రమండలం మీదకి వెళ్ళగలుగుతున్నాడు, కానీ హృదయము లోపలికి వెళ్ళి, వేరొక హృదయము లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో, ఏం ఆలోచన చేస్తున్నాడో, ఇది ఏ డాక్టరు ఏ సైంటిస్టు కూడా తెలుసుకోలేకపోతున్నాడు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము అది నాకు అందదు అని అంటున్నాడు. నేనైతే గుర్తించలేను నువ్వేం మాట్లాడుతున్నావో, నేనైతే గుర్తించలేను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, నేనేం గుర్తించలేను నువ్వు ఎక్కడ పడుకుంటున్నావో, నీ ఆలోచనలు నేను గుర్తించలేను. ఇవన్నీ నీకే సాధ్యము, నాకైతే నా తెలివికి మించినది, అగోచరము గోచరము కానిది అని అంటున్నాడు. ఒక మనిషిగా నేను ఇది నాకు అసాధ్యం, కానీ దేవునిగా అది నీకు సాధ్యం. పౌలు రోమీలకు రాస్తూ 11వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుండి 36వ వచనం వరకు ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగినవాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు, ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమేన్ అంటున్నాడు. ప్రభు మనస్సు ఎరిగినవాడు ఎవడు? నేను నా భార్య మనస్సు ఎరగలేకపోతున్నాను, నా భర్త మనస్సే ఎరగలేకపోతున్నాను, ఏం ఆలోచిస్తాడో తెలుసుకోలేదు, ఎటు వెళ్తున్నాడో తెలుసుకోలేకపోతున్నాను, ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోలేకపోతున్నాను. ఎవరన్నా వచ్చి అడిగితే ఎక్కడమ్మా మీ ఆయన అంటే ఏమోనండి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అని అంటున్నాం. పిల్లలేరంటే ఎక్కడో ఆడుకోవడానికి వెళ్ళి ఉంటారని అనుకుంటున్నాం, కానీ ఆడుకోవడానికి వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు. ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవడు? మరి నాకేం తెలియదే. దావీదు అంటున్నాడు ఇట్టి తెలివి నాకు మించినది అని అంటున్నాడు, అగోచరము అని అంటున్నాడు. మరి దేవునికి ఆలోచన చెప్పేవాడు ఎవడు ఈ భూమి మీద? అలాంటి వాడి దగ్గర మనం నాటకాలు ఆడేది,
నేనంటే మనిషిని కాబట్టి, నేను అనంత జ్ఞానిని కాదు కాబట్టి, నాకు మిడిమిడి జ్ఞానమే ఉంది, నాకు బాగా తెలుసు అనుకుంటున్నాము కదా. మనం ఏమనుకుంటాం? నాకు బాగా తెలుసు. ఒకటి చెప్తే మనం ఒప్పుకుంటామా? ఏం మాట్లాడుతున్నాను నాకు తెలియదు అనుకుంటున్నావా అని పై పైకి లేస్తారు. అలాంటి వాళ్ళం మనం. అలాంటి మనము దేవునికి ఆలోచన చెప్పగలమా? ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నాయి. నీవు కూడా ఆయన కొరకే, ఆయన ద్వారానే పుట్టింపబడ్డావు, ఆయన ద్వారానే లోకంలో ఉన్నావు, ఆయన నిమిత్తమే ఉన్నావు. కానీ నీ మాట, నీ ఆలోచన, నీ తలంపు, నీ నడక, నీ పడక ఏ రకంగా ఉంది? దేవుడు నీ గురించి పూర్తిగా తెలుసు. దేవునికి నీ గురించి తెలియదంటూ ఏదీ లేదు, సమస్తము తెలుసు. నీ ఆలోచన తెలుసు, నీ మాట వింటున్నాడు, నీ మాట తెలుసు, రాకముందే తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళకముందే తెలుసు, ఎక్కడ పడుకుంటావో పడుకోకముందే తెలుసు, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసు, ఎవరి గురించి ఎలా సనుక్కుంటున్నావో తెలుసు, ఎవరి గురించి ఎలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావో తెలుసు, ఎవరిని ఆశీర్వదిస్తున్నావో తెలుసు, ఎవరిని శపిస్తున్నావో కూడా తెలుసు. నీలాంటి నాలాంటి సామాన్య మానవుడు కాదు దేవుడు. రెండవ అంశము, దేవుడు నీ గురించి నిరంతరము ఆలోచిస్తున్నవాడు. మొదటిదేమో నీ గురించి పూర్తిగా తెలుసు, రెండవది నీ గురించి నిరంతరము ఆలోచిస్తున్న దేవుడు. మనం మనవారి గురించి నిరంతరం ఆలోచించలేం, ఎందుకంటే మన స్వార్థం అడ్డొస్తుంది. మన గురించి ఎక్కువగా ఆలోచన చేసి మనం దాటిన తర్వాతనే నెక్స్ట్. మరల వద్దాం 139వ కీర్తన 17-18 వచనాలు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెనో లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకనూ నీ వద్దనే ఉందును. వాటి మొత్తము ఎంత గొప్పది అని అంటున్నాడు. ఏంటవి? దేవుని తలంపులు. ఆ తలంపులు ఎవరి కోసము? ఆయన గురించి కాదు, నీ గురించి, నా గురించి. దేవుడు ఆలోచిస్తున్నది ఆయన గురించి కాదు, ఆయన కుమారుడని యేసుక్రీస్తు గురించి కాదు, కానీ ఆలోచన చేస్తుంది నీ గురించి, నా గురించి. నీ గురించి, నా గురించి ఆలోచన చేసి ఏం చేశాడు? దేవుడు తన కుమారుణ్ణి అప్పగించేశాడు. అది ఎంత గొప్పదది, ఎంత గొప్పదది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నా జీవితంలో దేవుడు చేసిన మేలులు. ఈరోజు ఏం చేయలేదు దేవుడు నాకు అని అంటాం. నువ్వు బ్రతుకున్నది మేలు కాదా? నువ్వు శ్వాస తీసుకుంటున్నది మేలు కాదా? నువ్వు ఆహారం తీసుకుంటున్నది మేలు కాదా? నువ్వు బట్ట కట్టుకుంటున్నది మేలు కాదా? నువ్వు పని చేస్తున్నది మేలు కాదా? నీ వారు సజీవంగా ఉన్నారు, అది మేలు కాదా? ప్రతి క్షణము ఆయన మేలు మనల్ని ఆవరించి ఉన్నది. ఎందుకంటే పైన చదువుకున్నాం, ఆయన హస్తము మన మీద ఉన్నది. ఆయన ముందు ఉన్నాడు, వెనక ఉన్నాడు. ముందుండి ఏం కావాలో చూస్తున్నాడు, వెనకుండి ఏం కావాలో చూస్తున్నాడు. ఎంత గొప్పది. మనిషి ఏమో ఆశాజీవి, నాకేం చేశాడు దేవుడు, నాకేం చేశాడు. నిట్టూర్పు మాటలు, ఇలాంటి మాటలు, నికృష్టపు మాటలు కూడా అనొచ్చు. ఏం చేశాడు నా దేవుడు అని అంటారు. అది చాలా తప్పు. నువ్వు బ్రతుకుండడమే గొప్ప మేలు. అసలు నీ స్థితిని బట్టి నిన్ను బ్రతికించడమే గొప్ప. అసలు నువ్వు మాట్లాడే మాటలను బట్టి, నువ్వు ఆలోచనను బట్టి, నీ తలంపులను బట్టి, నీ క్రియలను బట్టి, నీ నడతను బట్టి, నీ నడకను బట్టి అసలు మనం భూమి మీద ఉండకూడదు. కానీ మనల్ని బ్రతికిస్తున్నాడే, అదే గొప్ప మేలు. అయినా జీవితాంతం మనం సనుగుతూనే ఉంటాం. యెషయా గ్రంథం 55:8-9 చూసుకుంటే, యెషయా గ్రంథము 55:8-9 చూసుకుంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. ఓ నరుడా,
ఓ విశ్వాసి, మీరు ఆలోచిస్తున్నారు చూడండి, అలాంటివి కాదు నా ఆలోచనలు. మీరు వెళ్తున్నారే త్రోవలు, అలాంటివి కాదు నా త్రోవలు. ఇదే యెహోవా వాక్. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నది. ఆకాశము అని అనట్లేదు. ఏమంటున్నాడు అక్కడ? ఆకాశములు. మనకు కనబడేది ఒకటే ఆకాశం, కానీ దానిపైన కూడా ఉన్నాయి. ఆకాశం ఉంది, మహాకాశం ఉంది. అది ఎంత ఎత్తుగా ఉందో నీకు తెలియదు. నువ్వు టేప్ పెట్టి కొలవలేవు, ఏ రాకెట్లు పంపించి కూడా నువ్వు కొలవలేవు. అంత ఎత్తుగా మీ పట్ల నా ఆలోచనలు ఉన్నాయి, మీ పట్ల నా తలంపులు ఉన్నాయి. మీరేమో చాలా చీపుగా ఆలోచన చేస్తారు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా మాట వినట్లేదు, నా ప్రార్థన వినట్లేదని చీపుగా ఆలోచన చేస్తారు. కానీ మీ పట్ల నా తలంపులు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగున్నావో అంత ఉన్నవి. సంగమునకు వచ్చినంత మాత్రాన మీకు ఏమీ ఒరిగిపోయేది లేదు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులుగా మీరు వాక్యమును ఎరిగి ఉంటేనే అది మీకు ఆశీర్వాదకరం. వాక్యము తెలియక మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దేవునికే కానీ, దేవుని సేవకులకే కానీ, సంఘానికే కానీ, ప్రతి ఒక్కరికి ఏదైనా సరే, ఎవరికైనా సరే, మీకు వాక్యము తెలియకనే మీరు పొరపాటుగా ఆలోచన చేస్తున్నారు, పొరపాటుగా మాట్లాడుతున్నారు, పొరపాటు క్రియలు చేస్తున్నారు. ఆయన గురించి తెలియట్లేదు మీకు. ఆయన ఎంత ఉన్నతుడో, నువ్వు ఎంత పాపివో తెలియట్లేదు. యెషయాకి దర్శనములో తెలిసింది ఆయన ఎంత పాపో. నన్ను కాల్చు, నా పెదవులను కాల్చు అంటున్నాడు. మనం ఆ స్థితిలోనికి రావట్లేదు కాబట్టే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. మనం ఆయన గురించిన ఆలోచనలు, ఆయన మన గురించి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో మనం తెలుసుకోలేకపోతున్నాం. కేవలం నీకు వాక్యం తెలియదు అంతే. యేసు తెలుసు కానీ యేసు గురించి నీకు తెలియదు. బైబిల్ పట్టుకుంటావు కానీ బైబిల్ గురించి నీకు తెలియదు. బైబిల్ తెలిస్తే, బైబిల్ గురించిన అవగాహన ఉంటే, క్రీస్తు గురించిన అవగాహన ఉంటే నీ నోరు మూయబడుతుంది, నీ ఆలోచనలకి కళ్ళెం వేయబడుతుంది. వాక్యము తెలియక, దేవుడి గొప్పతనం తెలియక ఇష్టం వచ్చినట్టు మాట, క్రియ, నడక, పడక, ఆలోచన. 32వ కీర్తన 8వ వచనం 32వ కీర్తన 8వ వచనం నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీకు ఉపదేశం తెలిస్తే కదా అసలు ఎట నడవాలో. మంచి మాట చెప్పబడినప్పుడు మంచి మాటను అనుసరించాలి, కానీ లోకము చెడ్డ మాటను అనుసరిస్తుంది, చెడ్డ త్రోవలోకి వెళ్తుంది. సేవకుడు మంచిగా చెబుతుంటే అది మీకు మంచిగా అనిపించదు, కానీ నీ భార్యో, నీ భర్తో, నీ పిల్లలో చెడుగా చెబుతున్నారు అనుకోండి, అదే కరెక్ట్ అవుతుంది. నీకు సజీవమైన మాటలు నీకు చచ్చిన మాటల్లాగా వినబడతాయి, కానీ చెడు మాటలు ఎవరైతే నీ ఇంట్లో నీకు నూరు పోస్తుంటారో అవి జీవ మాటల్లాగా కనబడతాయి. ఎందుకో తెలుసా? ఉపదేశము లేదు నీలో, ఉపదేశము లేదు. క్రీస్తును గురించిన ఉపదేశము లేదు. అది ఉంటే నువ్వు ఎలా నడవాలో నీకు తెలుస్తుంది, ఎలా వినాలో నీకు తెలుస్తుంది, ఏం మాట్లాడాలో నీకు తెలుస్తుంది, ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది, ఎలా దేవుని మందిరానికి రావాలో తెలుస్తుంది, ఎలా ఆరాధన చేయాలో తెలుస్తుంది. అన్నిటికీ మూల కారణం ఉపదేశం అంటే వాక్యం. మరి ఇన్ని సంవత్సరం నుండి వాక్యం వింటున్నామే, ఏమన్నా పనిచేస్తుందా నీలో? నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అనంటే, ఆలోచన చేస్తున్నావు అంటే, నడుస్తున్నావు అనంటే, ఆ తప్పు ఎవరిది? దేవుడిదా, సంఘముదా, సేవకుడిదా? నీలోనే లోపం ఉన్నది. నీ గురించి బాగా తెలుసు ఆయనకి. నువ్వేదో ఊహించుకుంటున్నావు.
ఏదో జరిగిపోయిందని అనుకుంటున్నావు, కానీ లేఖనముల దగ్గరికి రా. నీకు ఏం చెప్పబడింది ఈ విషయంలో? నీకు ఏం చెప్పబడింది ఈ విషయంలో? నీకు ఏమి ఉపదేశం ఇవ్వబడింది? పౌలు రాసిన పత్రికలన్నీ సంఘాలకే, బయటోళ్ళకి కాదు, అన్యులకు కాదు, సంఘాలకే. అది సంఘంలో ఉన్నవారికి మీరేం చేయాలో ఏం చేయకూడదో వాక్యంలో రాసిపెట్టాడు దేవుడు. 33వ కీర్తన 11వ వచనం యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. నీ ఆలోచన కాదు, నీ ఆలోచన వ్యర్థమైనది, నా ఆలోచన వ్యర్థమైనది. దేవుడు నాకేం చేయలేదన్న ఆలోచన వ్యర్థమైనది. సేవకుడు నన్ను అలా అన్నాడు ఇలా అన్నాడు ఆలోచన వ్యర్థమైనది. అది నీకు ఏం ఉపయోగం లేదు, ఇంకా నువ్వు కూరుకుపోతావు. ఎప్పుడైతే గర్వం మనలోనికి వస్తుందో, ఆత్మీయ గర్వం వచ్చిందనుకోండి, నువ్వు దేవునికి దూరం అవుతావు, సంఘానికి దూరం అవుతావు. అప్పటి వరకు నువ్వు వాడబడుతుండొచ్చు, కానీ నీలో ఆత్మీయ గర్వం వచ్చిందనుకోండి, అక్కడి నుండి పతనం స్టార్ట్ అవుతుంది. దేవుని దూతల కంటే గొప్ప వాళ్ళమా మనం? దేవుని దూతలను విడిచిపెట్టాడా? వాడు ఏం ఆలోచన చేశాడు? దేవుని సింహాసనం కంటే పైన ఉండాలని అనుకున్నాడు అంతే, మనసులో అనుకున్నాడు అంతే. దేవుడు ఇమీడియట్ పంపించేశాడు పాతాళంలోకి. వాడి ఆలోచన నిలవలేదు, దేవుని ఆలోచన నిలిచింది, వాడు పడిపోయాడు. వాడిలో గర్వం వచ్చింది. నీ తలంపుల ద్వారా నీకు గర్వం రాకూడదు, నీ నడత ద్వారా నీకు గర్వం రాకూడదు. గర్వానికి పోయి, అహంకారానికి పోయి, ఈగో ఫీలింగ్స్ వచ్చేసి దేవుని మందిరాన్ని మానేస్తున్నారు. నిన్ను కాకపోతే ఇంకొకరిని వాడుకుంటాడు దేవుడు. లూసిఫరే ఉన్నాడా దేవునికి? ఇంకా లేరా? లెక్కింప సఖ్యము కానీ కోటానుకోట్ల దూతగణం ఆయనకున్నది. సంఘాలలో కూడా అంతే, నేను లేకపోతే ఎవరు చేస్తారు? ఈ ఆలోచన నీకు రాకూడదు, కుళ్ళు రాకూడదు, ఈర్ష రాకూడదు, అహం రాకూడదు, గర్వం రాకూడదు. నీ ఆలోచనలన్నిటిని కూడా ఎరిగినవాడు దేవుడు. ఆయన ఆలోచన సదాకాలం నిలుస్తుంది మన పట్ల. యెషయా గ్రంథం 40:13, యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను? ఆయనకేమన్నా మంత్రి ఉన్నాడా? రాజులు ఏం చేస్తారు? రాజుల దగ్గర ఎవరిని పెట్టుకుంటారు? రాజు తర్వాత పొజిషన్ ఎవరిది? ఎవరిది? మంత్రిది, మహామంత్రి. రాజు డెసిషన్ తీసుకోలేడు అన్ని విషయాల్లో, మహామంత్రి ఉంటాడు. మంత్రి, ఏం చేద్దాం మనం? ఎలా యుద్ధానికి వెళ్దాం? ఎంత సైన్యాన్ని తీసుకొని వెళ్దాం? వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? మనం ఏం చేద్దాం? ఇలాగ ఆలోచన తీసుకుంటాడు రాజు. కానీ మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన యెహోవాకి అవసరము లేదు. ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధించాల్సిన వాడు ఎవడు అక్కర్లేదు. ఆయనే అనంత జ్ఞాని. ఆయన జ్ఞానంలో మనం చుక్క వంటి వారము కూడా కాదు, అణువంత మాత్రం కూడా కాదు మనం. ఆయనకు ఎవరు ఆలోచన చెప్తారు? మనం అనుకుంటాం, దేవుడు ఇట్లా చేస్తే బాగుండు కదా, దేవుడు అట్లా చేస్తే బాగుండు కదా, దేవుడు ఇట్లా ఎందుకు చేశాడు, ఇలాంటి ఆలోచనలు మనం ఉంటాం. దేవుడికి న్యాయాధిపతులను ఉంచాలనే ఆలోచన ఉంది, కానీ ప్రజలు ఏం ఆలోచన చెప్పారు దేవునికి? రాజు కావాలి మాకు, మంచిదైందా వాళ్ళ బ్రతుకులకేమన్నా? దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా వెళ్ళారు. నీవు సంఘములో ఉండడము దేవుని ఆలోచన. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు, ఆ క్రీస్తు యొక్క శరీరానికి నువ్వు అవయవముగా ఉండాలని దేవుని ఆలోచన. నేను సంఘానికి రాను అని గర్వంతో ఇంట్లో కూర్చుంటే నువ్వు ఎవరి నుండి దూరం అవుతున్నావు? క్రీస్తు నుండి దూరం అవుతున్నావు. నీ ఆలోచన నిలవదు, ప్రభు ఆలోచన నిలుస్తుంది.
అందుకే యిర్మీయా గ్రంథములో 32:19 యిర్మీయా గ్రంథము 32:19 ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు. మనుషులు ఏం చేస్తున్నారు? దేవుని మీద అలిగి, సేవకుల మీద అలిగి, సంఘం మీద అలిగి ఇంట్లో కూర్చుంటున్నారు. ఇంట్లో కూర్చుంటున్నారు. నీ ఆలోచన గొప్పదా? కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ యిర్మీయా? ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడు. వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నీవు దేవుని మందిరంలో ఉన్నావా? ఇంట్లో ఉన్నావా? నువ్వు దేవుని మీద ఆయాసం కలిగి ఉన్నావా? సేవకుని మీద ఆయాసం కలిగి ఉన్నావా? నీ ప్రవర్తన బట్టి, నీ క్రియాఫలమును బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ ఆయన కన్నులారా చూస్తున్నాడు. నా మార్గం చూస్తున్నాడు, నీ మార్గం చూస్తున్నాడు, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో చూస్తున్నాడు, ఇప్పుడు మనల్ని ఇక్కడ చూస్తున్నాడు, ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, ప్రతిఫలం ఉంటుంది. మందిరానికి వచ్చినందుకు నీకు ఒక ప్రతిఫలము, రానందుకు కూడా ఒక ప్రతిఫలం ఉంటుంది. అయితే రెండూ ఒకే రకంగా ఉండవు. నిన్ను ఎరిగినవాడు, నిన్ను సృష్టించినవాడు, నీకు నడక నేర్పినవాడు, నీకు నాలుకనిచ్చినవాడు, నీకు చెవులనిచ్చినవాడు, నీకు కన్నులనిచ్చినవాడు, నీకు జీవమునిచ్చినవాడు, ఆలోచన చేస్తే మన జీవం తీసేయడం ఎంతసేపు ఆయనకి? ఆలోచన చేయండి. నరులారా తిరిగి రండి అని దేవుని వాక్యంలో ఉంది. ఒక్కసారి చారి నువ్వు వచ్చేసేయి అని నన్ను అన్నాడు అనుకోండి, నా బ్రతుకు ఏమైపోతుంది? లోకంలో అయిపోయింది, ఆ రోజుతో ఫినిష్, ఆ క్షణంతో ఫినిష్. ఆవిరి బుడగలంటే జీవితంలో ఇన్ని అవసరమా మనకి? ఈ అసూయలు, కక్షలు, పగలు, అలకలు ఇవన్నీ అవసరమా మనకి? నీ గురించి బాగా తెలిసినవాడు, నీ గురించి బాగా ఆలోచన చేస్తున్నవాడు. మూడవది, నిన్ను నిష్కర్షగా, అంటే ఏ లూప్ హోల్ లేకుండా, ఏమాత్రం తేడా లేకుండా నిన్ను పరీక్షిస్తున్నవాడు, నిన్ను పరీక్షిస్తున్నవాడు. మొదటిది, నా గురించి దేవునికి బాగా తెలుసు. రెండవది, నా గురించి దేవుడు బాగా ఆలోచిస్తున్నాడు. మూడవది, నన్ను లోతుగా పరీక్షిస్తున్నవాడు, నిన్ను లోతుగా పరీక్షిస్తున్నవాడు. ఏ కోణము కూడా వదిలిపెట్టకుండా. పోలీసులు ఇంటరాగేషన్ చేస్తారు అని అంటారు కదా, పోలీసులు చేసే ఇంటరాగేషన్లో కొన్నిట్లో వాళ్ళు తప్పిదాలు చేయొచ్చు, కొన్ని మిస్ అవుతూ ఉంటాయి, కొన్ని సాక్ష్యాలు మిస్ అవుతూ ఉంటాయి, కొన్ని పేపర్లు మిస్ అవుతూ ఉంటాయి, కొన్ని ఆధారాలు మిస్ అవుతూ ఉంటాయి. కానీ దేవుడు పరీక్ష చేస్తే ఏదీ మిస్ కాదు. ఇంకొక మాట చెప్పాలంటే, మనకు తప్పించుకోవడానికి ఏ అవకాశము లేదు. న్యాయస్థానాలలో తప్పించుకోవడానికి కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, కొన్ని చట్టాల్లో లూప్ హోల్స్ ఉన్నాయి. ఇదిగో ఈ చట్టమును బట్టి మీకు ఇదివరకు చెప్పాను అనుకుంటాను నేను, అమెరికాలో వాళ్ళల్లో ఉన్న చట్టం ప్రకారము ఒకడు ఏం చేశాడంట, చంద్రమండలానికి నేనే అధిపతిని అని చెప్పి అక్కడ ప్లాట్లు అమ్మే బిజినెస్ స్టార్ట్ చేశారు. పిచ్చోళ్ళు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఈనాడు మ్యాగజైన్లో చదివాను నేను. చట్టంలో ఉన్న లూప్ హోల్స్, చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ఎంతోమంది ఫ్రాడ్, ఎంతోమంది మోసం చేస్తున్నారు, తప్పించుకు తిరుగుతున్నారు. ఏం చేయలేకపోతుంది. పోలీసులు కూడా ఎదుటోళ్ళకి వేయాల్సిన సంఖ్యలు వాళ్ళకి వేసుకొని కామ్గా కూర్చుంటున్నారు, ఏం చేయలేకపోతున్నారు. కానీ దేవుడు నిన్ను లోతుగా అణువణువున పరీక్షిస్తున్నాడు. నీ వీపు వెనకాల ఏముందో నీకు తెలుసా? మీకు తెలుసా అండి? మీ వీపు వెనకాల పుట్టుమచ్చ ఎక్కడుందో వేరే వాళ్ళు చెప్తే కానీ నీకు తెలియదు, నువ్వు చూసుకుంటావా? అంతెందుకు ఇంత బారుడు చేతులు ఉన్నాయి? మన వీపు మొత్తం మనం తోముకోగలుగుతామా? మనది మనమే చేసుకోలేకపోతున్నాం. దేవుడు నిన్ను లోతుగా ఎరిగినవాడు,
లోతుగా పరీక్షిస్తున్నవాడు, అనువనువున పరీక్షిస్తున్నవాడు. అందుకే సమస్తమును ఎరిగిన దేవుడుగా మనకుంటున్నాడు. 139వ కీర్తన 23, 24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. మనమేమో తప్పులు వెంబడి తప్పులు చేసుకుంటూ పోతాం. తప్పుడు ఆలోచన ఒక్కటి వచ్చిందంటే దాని వెనకాల ఇంకా తప్పుడు ఆలోచనలు. మీరు చెప్పండి, ఒక అబద్ధం ఆడారు, ఆ ఒక్క అబద్ధంతో ఫుల్ స్టాప్ పెడతారా? దాని వెనకాల ఇంకెన్ని కవర్ చేసుకోవడానికి ఇంకెన్ని అబద్ధాలు ఆడతారు? కంటిన్యూస్ అబద్ధాలు, అబద్ధాలు, అబద్ధాలే. కానీ భక్తుడు ప్రార్థన చేసినట్టు, దావీదు చేసినట్టు, నన్ను పరిశోధించు, నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకో. ఈ రకంగా ప్రార్థన చేసామా మనం? మనం తప్పు చేస్తే అసలు అది కాదన్నయ్యా, నేను అట్లా కాదు చేసింది అని కవరింగ్ చేస్తాం మనం. ఏమ్మా నువ్వు అలా ఎందుకు చేసావనంటే అది కాదు ఇది కాదు అని చెప్పి లోకంలో ఉన్న సావుకులన్నీ తీసుకొస్తారు. కానీ దావీదు ఏమంటున్నాడో తెలుసా? నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నా ఆలోచనలు తెలుసుకో, నన్ను గురించిన బాగా నన్ను మొత్తం పరిశీలించు. ఇంకొక మాట చెప్పాలంటే నన్ను నలగొట్టు, నన్ను నలిపేసే. అలా చూస్తున్నప్పుడు నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే, దేవా నన్ను క్షమించి నన్ను నీ మార్గంలో నడిపించు అని అడుగుతున్నాడు. ఇలాగున మనం ప్రార్థన చేస్తామా? నోరు తెరిస్తే నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఇది, ఇక్కడికి వెళ్తున్నాను నాకు సెక్యూరిటీ గార్డు, అక్కడికి వెళ్తున్నాను భోజనం పెట్టాలి ఒక వెయిటరు, ఆసుపత్రికి వెళ్తే ఒక డాక్టరు, ఇల్లు కట్టడానికి ఒక తాపీ మేస్త్రి. ఇలా ఉపయోగించుకుంటాం మనం దేవుణ్ణి. ఇలాంటి కోరికలు మనం కోరుతాం దేవుణ్ణి. నన్ను పరిశోధించు, పరిశీలించు, పరీక్షించు, అనువనువున పరీక్షించు. పేతురు ఏమంటాడు? మొత్తం కడుగు నాయనా, నన్ను మొత్తం కడుగని అంటాడు. కాళ్ళు కడిగే సందర్భంలో మీకు గుర్తు చేస్తున్నా, మొత్తం కడుగని అంటాడు. దేవా ఇదిగో నా మొత్తాన్ని పరిశోధించు, పరిశీలించు, పరీక్షించు, కడుగు, నీకు ఆయాసకరమైనది. దేవునికి ఆయాసకరమైనది ఏదుందో మనలో అది తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ మనమే ఆయాసం పెట్టుకోకూడదు. దేవునికి దూరం కాకూడదు, దేవుని సేవకులకి దూరం కాకూడదు, దేవుని సంఘానికి దూరం కాకూడదు. ఏదో జరిగిందని, ఏదో అన్నాడని, ఏదో రామన్న మాటలు అంటారు కదా కాకి కబుర్లో, ఇవన్నీ విని మనం దేవునికి దూరం అవుతే నష్టపోయేది దేవుడు కాదు, నువ్వే. శరీరంలో నుండి ఒక అవయాన్ని తీసి పక్కన పడేస్తే అది జీవము లేనిది, కుళ్ళిపోతుంది, పనికిరాదు అది. నువ్వు సంఘము నుండి బయటకు వెళ్తే నువ్వు పనికిరావు అంతే, క్రీస్తులో నుండి నువ్వు బయటకు వెళ్తే పనికిరావు అంతే. దేవుడు వాడుకోడు, మనుషులు వాడుకోరు, ఎవ్వరికి ఉపయోగం లేని వాడు అవుతావు. ఆయాసం తీసే నీ లోపల నుండి. దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు, నీ కాయాసకరమైనది నాలో ఏదైనా ఉన్నదేమో చూడుము, నిత్య మార్గంలో నడిపించు. చాలా సంఘాలలో ఆయాసాలు పెట్టుకొని సంఘాలు మానేస్తూ ఉంటారు. మాకేం నష్టం లేదు, దేవునికి ఏం నష్టం లేదు. తనంతట తాను వేరు పడిన ఇల్లు నిలుస్తుందా నిలవదా? వాక్యం ఏం చెప్తుంది? నిలవదు. నీ అంతట నువ్వు మానేస్తున్నావు, నిలవవు నువ్వు. నీ ఇల్లు ఇది, నీకు ఎన్ని లక్షలు పెట్టైనా ఒక మంచి విల్లా ఉండొచ్చు, కానీ పూరి గుడిసైనా సరే సంఘం అనేది నీ ఇల్లు. నీ అంతట నీవు వేరు పడుతున్నావు. జాగ్రత్త, సేవకుడు వెళ్ళిపోమనట్లేదు, సేవకుడు రావద్దు అని అనట్లేదు, నీ అంతట నువ్వే మానేస్తున్నావు.
ఇది నీ ఇల్లు, నీ ఇంటిలోనికి రాకుండా నీకు నువ్వే హద్దులు పెట్టుకుంటున్నావు, లోపల ఆయాసం పెట్టుకుంటున్నావు, లోపల ఈర్ష పెట్టుకుంటున్నావు, కుళ్ళు పెట్టుకుంటున్నావు. అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ నీకంటే, నీ ఆలోచన కంటే దేవుని ఆలోచన ఒకటి ఉంది. జాగ్రత్త సుమ. ఆదికాండం ఆరో అధ్యాయం ఐదో వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. యెహోవా ఏం చూస్తున్నాడు? నీ హృదయంలో చెడుతనమును చూస్తున్నాడు, నీ హృదయంలోని తలంపులు చూస్తున్నాడు. అవి ఎల్లప్పుడూ చెడ్డవేనంట. సంఘం మానేయడం మంచిదా చెడ్డదా చెప్పండి? సంఘం మానడము మంచిదా చెడ్డదా? మరి ఇంట్లో కూర్చుంటే చెడ్డోళ్ళు అంటారా మంచోళ్ళు అంటారా? నీ ఆలోచన మంచిదా? దేవుని ఆలోచన మంచిదా? నీవు క్రీస్తు శరీరంలో ఉండడం మంచిదా? క్రీస్తు శరీరానికి ఆవలు ఉండడం మంచిదా? నీ ఊహ చెడ్డది, నీ ఆలోచన చెడ్డది, నీ తలంపు చెడ్డది. హన్నా హృదయాన్ని కూడా చూశాడు. ఆది కాండములో ప్రజలందరి హృదయాన్ని చూశాడు. మొదటి సమూయేలు గ్రంథం 2:1 హన్నా హృదయాన్ని కూడా చూశాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2:1 మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనేను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును అంటున్నాడు. హన్నా హృదయం ఏమవుతుందంట? సంతోషిస్తుంది. ఎక్కడ? దేవుని మందిరంలో. మరి నువ్వెక్కడున్నావు? ఇంట్లో ఉన్నావు. నీ హృదయం సంతోషంగా ఉంటుందా? ఆలోచన చెయ్యి. దేవుని మందిరానికి దూరంగా ఉండి, సంఘానికి దూరంగా ఉండి, శరీరానికి దూరంగా ఉంటే నీకు సంతోషం ఉంటుందా? లోపల అసూయ, కుళ్ళు, ద్వేషం, పగ. మొదటి రాజుల గ్రంథం 8:39-40 మొదటి రాజుల గ్రంథం 8:39-40 ప్రతి మనిషి యొక్క హృదయము నీవెరుగుదుము గనక, అంటే మందిరములో ఉన్నవారి హృదయము, మందిరము బయట ఉన్నవారి హృదయము, ఆకాశము క్రింద ఏ మనిషి అయితే ఉన్నాడో వాళ్ళందరి హృదయములను ఎరిగిన దేవుడు నీవు ఎరుగుదువు గనక, నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండనట్లు చేయుము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. జాగ్రత్త సుమ. ఆకాశము కింద ఉన్న ప్రతి హృదయాన్ని దేవుడు ఎరుగను. అణువణువున ఎరుగను. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవునికి మనము సంపూర్తిగా తెలుసు. దేవుడు మన గురించి నిరంతరము ఆలోచిస్తున్నాడు. దేవుడు మనల్ని నిష్కర్షగా, అంటే అణువణువు కూడా పరీక్షిస్తున్నాడు. నీ గురించి బాగా తెలిసినవాడు. మత్తయి సువార్త 10:30-31 మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకములైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనకు తెలుగు బైబిల్లో లెక్కింపబడినవని రాస్తుంది, అంటే కౌంటెడ్. కానీ ఒరిజినల్ భాషలో ఏం రాస్తుందనంటే నంబర్డ్ అని చెప్పి రాస్తుంది. అంటే సంఖ్య ఇవ్వబడింది అని అర్థం. మనిషి తలలో దాదాపుగా 120,000 నుండి 150,000 వెంట్రుకలు ఉంటాయంట అంచనా. ఎవరు దీన్ని కరెక్ట్గా లెక్కబెట్టింది లేదు, ఒక అంచనా మాత్రమే. అయితే దేవుడు ఏం చేశాడనంటే, మన ఇంటికి అందరి ఇళ్ళకి ఇంటి నెంబర్ ఉందా లేదా? గవర్నమెంట్ వారు
ఇంటి నంబర్లు వేశారా, ఇళ్లను లెక్కించారా? ఏం చేశారు? ఇంటి నంబర్లు వేశారు. అలాగనే మన తలలో ఉన్న వెంట్రుకలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నంబర్ వేసిందంటారు. అర్థమవుతుందా మీకు? లెక్కించబడలేదు, లెక్కించబడటం వేరు, నంబర్ వేయడం వేరు. కాబట్టి ఏమంటున్నాడనంటే, మీ తల వెంట్రుకలన్నీ నంబర్ వేయబడింది, అందులో నుండి మీరు పొద్దున్న స్నానం చేస్తున్నప్పుడు ఏ నంబరు గల వెంట్రుక రాలిపోయిందో దేవునికి తెలుసు అంట. ఏదైనా ఇల్లు కాలిపోయింది, ఏదైనా ఇల్లు కూలిపోయింది, ఏం చెప్తారు? ఇదిగో పలానా ఇంటి నంబరు ఇల్లు కూలిపోయింది, పలానా ఇంటి నంబరు బిల్డింగ్ కాలిపోయింది అని చెప్తారు అడ్రస్. అలాగనే నీ తలలో నుండి ఏ వెంట్రుక రాలిపోయిందో కూడా దేవునికి తెలుసు. అంతగా నీ గురించి ఆలోచన చేస్తున్న దేవుడు. మనం అనుకుంటాం నా గురించి ఏమీ ఆలోచన చేయట్లేదు దేవుడు, నన్ను ఏం పట్టించుకోవట్లేదు దేవుడు అని అంటే పిచ్చివాడా, వెర్రివార్లారా. ఆఫ్టర్ ఆల్ నీ తలలో వెంట్రుకలు, నీకు ఈ తలకి అందాన్నిచ్చే ఈ తల వెంట్రుకల్లో ఏది రాలిపోయిందో కూడా దేవునికి తెలుసు అన్నప్పుడు, ఏ నంబర్ వెంట్రుక రాలిపోయిందో దేవునికి తెలుసు అన్నప్పుడు, నీ జీవితం గురించి దేవునికి ఎందుకు తెలీదు? అంతగా నిన్ను పట్టించుకుంటున్నవాడు. ఒకవేళ దేవుడు నీకు ఎదురవుతే, దేవా ఈరోజు నా తలలో ఏ నంబర్ వెంట్రుక రాలిపోయిందంటే, ఆయన టక్కుని చెప్తాడు. అంతగా నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. గనుక మీరు భయపడకూడదు. దేవునికి తెలియకుండా నీ జీవితంలో ఏదీ జరగదు. నీకు రోగం వచ్చిందా, అది దేవునికి తెలుసు. నీకు కష్టం వచ్చిందా, అది దేవునికి తెలుసు. మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించారా, అది దేవునికి తెలుసు. ఆస్తి నష్టపోయామా, అది దేవునికి తెలుసు. పంట నష్టపోయామా, దేవునికి తెలుసు. ఆయనకు తెలియకుండా ఏది జరగదు. ఆయనకు తెలియంది ఏది లోకంలో లేదు. అన్నీ ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు, అన్నిటినీ పరీక్షించగలిగిన వాడు, అన్నిటినీ స్కాన్ చేయగలిగిన వాడు. పైన ఆకాశం అందే కానీ, ఈ భూమి మీదే కానీ, పాతాళంలోనే కానీ, అన్నిటినీ తెలిసినవాడు, అన్నిటినీ పేరు పెట్టి పిలవగలిగిన వాడు, అన్నిటినీ లోపరుచుకునేవాడు నీ గురించి ఎందుకు తెలియదు? తన స్వహస్తాలతో నిన్ను చేశాడు. నీకు నడక నేర్పినవాడు, నీకు భోజనం పెట్టినవాడు, నీకు ఇంటినిచ్చినవాడు, కుటుంబమునిచ్చినవాడు, ఉద్యోగమునిచ్చినవాడు, వ్యాపారమునిచ్చినవాడు. అయితే నువ్వు చేయవలసింది ఏమిటి అని అంటే, దావీదు ప్రార్థన చేసిన రీతిగా, నీ కాయాసకరమైనది నాలో ఉంటే తీసివేయి, తీసివేసుకోవడానికి సహాయం చేయి, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. నా జీవితం ద్వారా నీకు మహిమ రావాలి, నా జీవితం ద్వారా నీకు ఘనత రావాలి. ఆ రీతిగా నన్ను ఉంచు ప్రభువా. ఎందుకనంటే నాకు నేనుగా, నేను నాకు తెలిసినట్టుగా కాదు, కానీ సమస్తము ఎరిగిన వాడు నీవే గనక, నా గురించి నాకే తెలీదు, నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో నాకు తెలీదు, నా లోపల ఆరోగ్యం బాగుందో బాగలేదో కూడా మనకు తెలుసా తెలీదా? తెలీదు. చూస్తే శారీరకం బాగా ఉంటాం, మనం మంచిగా ఉంటాం. ఒకడికి క్యాన్సర్ అని చెప్పేంత వరకు కూడా క్యాన్సర్ ఉందని తెలీదు. బయటకు బాగానే ఉంటాడు, క్యాన్సర్ లక్షణాలు బయటపడతాయా తెలీదు. ఒకడికి ఎయిడ్స్ ఉంటుంది, వాడు చెప్పేంత వరకు నేను ఎయిడ్స్ పేషెంట్ అని తెలీదు. వాళ్ళు చెప్పేంత వరకు మనకు తెలీదు, కానీ మనము చెప్పకున్నా మన గురించి దేవునికి బాగా తెలుసు. అలాంటి దేవుని దగ్గర మనము లెక్క అప్పజెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మన బ్రతుకుల్లో క్రమాన్ని ఉంచుకుందాం, మన కుటుంబంలో క్రమాన్ని పాటిద్దాం, మన సంఘములో క్రమాన్ని పాటిద్దాం. ఆయాసం వద్దు, పగ వద్దు, ద్వేషం వద్దు, ఈర్ష వద్దు. మనము క్రీస్తు అనే శరీరములో ఆయన శిరస్సుగా ఉంటుండగా ఆయనకు మనము అవయవములై ఉండాలి. క్రీస్తు నుండి వేరుపడితే మనకు జీవం ఉండదు. క్రీస్తులోనే జీవం. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. నీ ఆలోచనలు పక్కన పెట్టాయి, నీ తప్పుడు ఆలోచనలు, నీ తప్పుడు తలంపులు, ఉద్దేశాలు, నడకలు, పడకలు అన్నీ పక్కన పెట్టేసి
నువ్వు క్రీస్తుతో అంటకట్టబడితే క్రీస్తును గురించిన అవగాహన నీకు ఎక్కువగా ఉంటుంది. ఆయన దగ్గరుంటేనే ఆయన గురించి తెలుస్తుంది, ఆయనకి దూరంగా ఉండి నీకు ఏమీ తెలియదు. మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు అని అంటున్నాడు. సంఘమును ప్రేమించండి, వాక్యమును ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి, సేవకులను ప్రేమించండి, సేవకుల కుటుంబాలను ప్రేమించండి, సంఘస్థులను ప్రేమించండి. ప్రేమ తప్పితే మనకేమీ లేదు. ఆయన మనల్ని ప్రేమించాడు గనక నిందలు భరించాడు. నిందలు భరించాడు. ఈరోజు మనం నింద భరించలేకపోతున్నాం. వాక్యంలోనేమో నీతిమంతుడు నన్ను కొట్టుట తైలాభిషేకము అని అంటున్నాడు. నన్ను గద్దించుట, గద్దించుటే తైలాభిషేకం అంటే కొట్టుట ఇంకెంత గొప్ప ఆశీర్వాదకరమో. కానీ ఈరోజు మనం నిందలు భరించలేకపోతున్నాం. ఎందుకంటే నీ ఆలోచన వేరు, పట్టుకోలేకపోతున్నారు. నీకంటే నీ గురించి, నీకంటే నీ దేవుడు, నిన్ను సృష్టించిన దేవునికి బాగా తెలుసు. లెక్క అప్ప చెప్పవలసి ఉంటుంది. ఆయనకు లెక్క అప్ప చెప్పే సమయంలో మనము తలెత్తుకునే వారముగా ఉండాలి, తలదించుకునే వారముగా ఉండకూడదు. శరీరంలో అంటుకట్టబడితే ఒక చెయ్యిగానో ఒక కాలుగానో ఒక కన్నుగానో నువ్వు వాడబడతావు. కానీ నాకు వద్దు సంఘము అని చెప్పి నువ్వు బయట ఉంటే నువ్వు వాడబడలేవు. అప్పటి వరకు నీకున్న మర్యాద కూడా పోతుంది, అప్పటి వరకు ఉన్న గౌరవం కూడా పోతుంది. నువ్వు సంఘం మానేస్తే అప్పటి వరకు సంఘస్థుల దృష్టిలో ఉన్న గౌరవము పోతుంది, దేవుడికి కూడా నీ మీద ఆలోచన పోతుంది. తప్పిపోయావు, దారి తప్పిపోయావు. నువ్వు మనకంటే, మన గురించి మనకంటే దేవునికి బాగా తెలుసు. ఆయన నుండి మనం తప్పించుకోలేము. నీది నువ్వు అనుకున్నది కరెక్ట్ అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో తప్పు కావచ్చు, సంఘము దృష్టిలో తప్పు కావచ్చు. కాబట్టి నేను అనేది చచ్చిపోవాలి. ఒకడంట ఐ వాంట్ పీస్ అని ప్రపంచమంతా తిరుగుతున్నాడంట. అతనికి శాంతి ఎక్కడ దొరకట్లేదు, శాంతి ఎక్కడికి దొరకట్లేదంట. ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కూడా అడిగాడంట. ఐ వాంట్ పీస్ అన్నాడంట. ఆయన చెప్పిన సమాధానం ఒకటే, ముందు ఐ చచ్చిపోతే పీస్ అదే వస్తుంది అన్నాడు. నేను అనే స్వభావం చచ్చిపోతే శాంతి ఆటోమేటిక్గా వస్తుంది. నేను అనే గర్వము నాలో ఉన్నంత వరకు నాకు ఎవరితో సమాధానం ఉండదు, శాంతి ఉండదు. ఫీలింగ్స్ అనవసరమైన ఈగో ప్రాబ్లంలోనికి మనం వెళ్ళిపోతాం. నేను నన్ను ఇంత మాట అంటాడా, నేను ఇంత చేస్తే ఇలాగంటాడా, ఈ నేను అనేది చచ్చిపోవాలి. ఆ చచ్చిపోయినప్పుడు దేవుడు నిన్ను చూస్తాడే, అప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది, దేవుడు నిన్ను ధారాళంగా ఆశీర్వదిస్తాడు. వినయము కలిగిన వారిని, నలిగిన మనస్సు కలిగిన వారిని దేవుడు హెచ్చించువాడు. నిన్ను చూస్తున్నప్పుడు దేవునికి నువ్వు ఎలా కనబడాలి అంటే వినయము కలిగిన వాడిగా, దీన మనస్సు కలిగిన వాడిగా. బయటికి ప్రార్థన చేస్తే దీన మనస్సు కాదు, ఓ గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తే దీన మనస్సు, నీ ప్రవర్తనలో దీన మనస్సు ఉండాలి, నీ ఆలోచనలో దీని మనస్సు ఉండాలి. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.